ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. దయచేసి చదవండి. నిన్న ఈ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నా 50 రూపాయలు పడిపోయాయి. నాకు కళ్ళు సరిగా కనిపించవు. దయచేసి ఎవరికైనా దొరికితే ఈ కింది అడ్రస్కు తెచ్చి ఇవ్వగలరు. గుడి పక్కన ఉన్న ఇల్లు కాబట్టి ఎదురుగా ఈ అడ్రస్ ఏదో డిఫరెంట్గా ఉంది, ఒకసారి వెళ్ళాలి. ఎవరు బాబు మీరు, ఎందుకు వచ్చారు బాబు? 50 రూపాయలు పోయని స్టేజ్ దగ్గర పోస్ట్ అందించారు కదా, మీ 50 రూపాయలు నాకు దొరికే తీసుకోండి. ఎందుకండి ఏడుస్తున్నారు బాబు? ఈ డబ్బులు నావి కావు, నాకు కళ్ళు లేవు, నిన్ను అడవలేను, నేను ఎప్పుడూ కూడా ఈ తోట వెళ్ళలేదు బాబు. బాబు చదువు రాదు, నాకు రాయడం రాదు. 20-30 మంది వచ్చి 50 రూపాయలు ఇచ్చారు. ఈ మహానుభావులు నా కష్టాన్ని చూసి ఇలా రాసి ఉంటారు బాబు, దయచేసి దర్శించండి బాబు. అలాగేనండి, పేపర్ చింపేసిన 50 రూపాయలు ఉంచండి. ఉంచండి ఉంచండి. వద్దు, దీన్ని చించకూడదు. నాలాగే చాలామందికి చింపమని చెప్పుంటారు, కానీ ఎవరూ చింపలేదు. నేను కూడా చింపను. ఈ పోస్ట్ చదివి చాలామంది అతనికి సాయం చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, వాట్సాప్లో వచ్చిన ఒక మెసేజ్ ఆధారంగా నేను ఈ షార్ట్ ఫిల్మ్ తీశాను. మన సమాజంలో ఎంతోమంది పేదవారు ఎన్నో బాధలు పడుతున్నారు. వారి బాధలు చూసి కొంతమంది వారి బాధలు మనకెందుకులే, మనం ఓడినాం కదని చూసి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది మాత్రం వారికి సాయం చేయాలనుకుంటారు. అలా అనుకున్న వారిలో కొందరు మాత్రమే వారికి సహాయపడతారు. నా ఈ షార్ట్ ఫిల్మ్ చూసి మీలో కొంతమంది అయినా అటువంటి పేదలకు సహాయపడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ షార్ట్ ఫిల్మ్. సురేంద్ర, మల్లపురెడ్డి.